एपी तेलंगाणा आरटीसी उन्नताधिकारुलु भेटी कानुन्नारु अंतर्राष्ट्र बस सर्वीसुल मीद ओक क्लारिटी की रानुन्नारु लाक्डौन इक उंडदनी प्रधानी मोडी स्पष्टं चेसिन तर्वात पूर्ति स्थायिलो प्रजा रवाणा अंदुबाटुलोकि तीसुकोच्चेंदुकु तेलुगु राष्ट्राल प्रभुत्वालु प्रयत्नं चेस्तुन्नायि ఆ క్రమంలో ఆర్టీసీ బస్సును నడపడానికి అంతర్రాష్ట్ర ఒప్పందాలు కుదుర్చుకోవడానికి సిద్ధపడ్డారు ఇక ఈ అంశంపై మరిన్ని వివరాలను అందించడానికి మౌలాలి సిద్ధంగా ఉన్నారు మౌలాలి చెప్పండి ఇరు రాష్ట్రాలు భేటీ కానున్నట్లుగా తెలుస్తోంది ఈ రవాణా విషయంలో ఏపీఎన్టీఎస్ అంతర్రాష్ట్ర సర్వీసెస్ విషయమే వివరాలు ఏంటి గుడ్ ఆఫ్టర్నూన్ జంతి అంతర్రాష్ట్ర అంటే ట్రాన్స్పోర్ట్ సంబంధించి కూడా ఇటు ఆర్టీసీ बस संबंधी राष्ट्र प्रभुत्म का आंध्र प्रदेश प्रभुत्म उन्नताधिकारे वो आंटी सामवेश मोटी रे रोज ग तरह बस इपड़ चूसक इट गलीपा चेकपोस्ट अंत आंध्रावाले प्रधान हैदराबाद इट ఏపీలోకి ప్రవేశించాలంటే అలాగే తెలంగాణ రాష్ట్రం ఏపీలో ప్రవేశించాలంటే ప్రధానంగా చెక్ పోస్టుల వద్ద ఏపీ పోలీసులు కానీ అలాగే మెడికల్ సిబ్బంది తీసుకున్నట్టయితే వైద్య సిబ్బంది కూడా పూర్తి స్థాయిలో తనిఖీ చేయడం అక్కడ అలాగే టెంపరేచర్ కూడా చెకింగ్ అయితే చేసిన తర్వాత మాత్రమే అలాగే ఎవరైతే ఉన్నారో అంటే ఏపీకి వచ్చేవారు రాకుండా ఉంటేనే బెటర్ అని చెప్పి ప్రభుత్వం కానీ అలాగే బీజేపీ గౌతమ్ ఇప్పుడు అదంతా మారిపోయే అవకాశం కనపడతా ఉంది ఎందుకంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా లాక్డౌన్ ఉండకూడదు జాగ్రత్తలు తీసుకుంటూనే అంటే సోషల్ డిస్టెన్స్ పాటిస్తూనే అలాగే మాస్క్ ఇవ్వగానే అలాగే ఏదైతే ఉందో గవర్నమెంట్ ప్రభుత్వం కంటే గైడ్ లైన్స్ పాటిస్తూనే ఇటు పనులు ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి ఇక లాక్డౌన్ ఉండకూడదని స్పష్టం చేసిన నేపథ్యంలోనే ఇతర తెలుగు రాష్ట్రాలు సంబంధించి అలాగే ఇతర రాష్ట్రాలకు సంబంధించి కూడా ప్రభుత్వంతో ఏపీ ప్రభుత్వం కూడా సంప్రదింపులు జరుపుతా ఉంది ఏ విధంగా ఉండాలి ట్రాన్స్పోర్టేషన్ ఏ విధంగా ఉండాలి అక్కడ ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే హైదరాబాద్ నుంచి కానీ తెలంగాణ నుంచి వెహికల్ తోటి ఖమ్మం వద్ద కానీ అలాగే వనకల్లు చెక్ పోస్ట్ వద్ద ఇటు పెరిగిపాటు చెక్ పోస్ట్ వద్ద కానీ ఇటు దాటేపల్లి గుంటూరు జిల్లా దాటేపల్లి చెక్ పోస్ట్ వద్ద కూడా పోలీసులు పూర్తి స్థాయిలో తనిఖీలు చేసేవారు ఇప్పుడైతే ఆ చెక్ పోస్ట్ వద్ద కూడా ఇటు అంటే వైద్య సిబ్బంది కానీ అలాగే అక్కడ టెంపరేచర్ చూసిన తర్వాత మాత్రమే పర్మిషన్ ఉన్నా సరే టెంపరేచర్ చూసిన తర్వాత మాత్రమే ఏపీలో గెలవ చేసే పరిస్థితి ఉంది ఇప్పుడైతే మారిపోయే అవకాశం కనబడతా ఉంది ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు ఆర్థిక స్థాయి ఉన్నతాధికారులు మొత్తం కూడా సమావేశమైన తర్వాత ఒకటి రెండు రోజుల్లో క్లారిటీ అయితే వచ్చే అవకాశం కనపడతా ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ మాలా.